కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టిన వ్యాక్సినేషన్ ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కోరారు. ఆదివారం డివిజన్లోని హైత్నగర్ వీరభద్రనగర్ కాలనీ సంక్షేమ భవన్లో స్పెషల్ మొబైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సెంటర్ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొప్పుల నరసింహారెడ్డి మాట్లాడుతూ మాస్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా కాలనీలు బస్తీలలో ప్రతి ఇంటికి తిరిగి సర్వే చేసి 18 సంవత్సరాలు పైబడిన వారు మొదటి డోస్ తప్పనిసరిగా వేసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. టీకాలు వేసుకున్న వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని మున్సిపల్ వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం సెంటర్కు విచ్చేసిన వృద్ధురాలకి కారులోనే కూర్చోబెట్టి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. అనంతరం పక్కన కాలనీలో ఇంటింటికి తిరిగి సర్వే చేసి స్టిక్కరింగ్ వేసిన ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంలో అందరూ టీకా వేసుకున్నారా లేదా అని పరిశీలన చేయడం జరిగిందని 100కి 100% ప్రజలందరూ మొదటి డోస్ టీకా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్, డిప్యూటీ ఇంజనీర్ పుణ్య నాయక్, జగన్ శ్రీనివాస్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి.